హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఇవి వచ్చేసి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్బి, ఆర్ఆర్బి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఫస్ట్, జాతీయ యువజన దినోత్సవం. సో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న కోల్కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం పేలూరు మఠంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. సో జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 12న. సో ఈ కార్యక్రమంలో వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారండి. సో ఈ సందర్భంలో ఏంటి అంటే, మోదీ గారు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకి తెలిసి వచ్చిందన్నారు. నెక్స్ట్, వాయుసేనకి 200 జెట్ విమానాలు. సో భారత వైమానిక దళంలోకి మరొక 200 యుద్ధ విమానాలను చేర్చుతున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించడం జరిగింది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తయారు చేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1A విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉంది. మొత్తంగా 200 విమానాలను తీసుకునే ప్రక్రియ సాగుతుందని అన్నారు. సో ఎల్సీఏ మార్క్ 1A విమానాల డిజైన్ పూర్తయిన ఉత్పత్తిని 7 x 16 పెంచుతుందన్నారు. ఒమన్ సుల్తాన్ బిన్ సయీద్ కన్నుమూత. సో ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన ఒమన్ రాజండి కుబాస్ బిన్ సయీద్ 79 ఇయర్స్ కన్నుమూయడం జరిగింది ఇటీవల. సో 1970 నుంచి పాలించిన ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనకి పెళ్లి కాలేదు, దీంతో ఆయన వారసుడు ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒమన్ రాజ్యాంగం ప్రకారం రాజసింహాసనాన్ని వదిలిన 3 రోజుల్లోగా కొత్త రాజు దాన్ని అధిష్ఠించాలి. బిన్ సయీద్కి వారసులు లేకపోవడంతో రాజకుటుంబంలో సభ్యుడైన ముస్లిం యుక్త వయస్సు వచ్చిన వారు హేతబుద్ధివాది ఒమన్ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తిని తదుపరి రాజుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. యుద్ధ నౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం. సో భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ప్రయోగదశ విమానం యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్ అయింది. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై జనవరి 11న తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ వెల్లడించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్ని డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఎయిర్క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సిఎస్ఆర్ తదితర సంస్థలు కలిసి అభివృద్ధి చేశారు. ఏఎస్బి క్లాసిక్ ఓపెన్ ఛాంపియన్గా సెరెనా. సో ఏఎస్బి క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ ఛాంపియన్గా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిలిచింది. సో న్యూజిలాండ్లోని ఆక్లాండ్ జనవరి 12న మూసిన ఈ టోర్నీ ఫైనల్స్లో సెరెనా 6-3, 6-4తో జెస్సికా పెగులాపై విజయం సాధించింది. సో విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు $43,000 ప్రైజ్ మనీని లభించింది. సో ఈ మొత్తాన్ని ఏంటి అంటే, ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన బుష్ ఫైర్ రిలీఫ్ ఫండ్కి సెరెనా విరళంగా ఇచ్చేసిందండి. 73వ సింగిల్స్ టైటిల్ అండి. సెరెనా కెరియర్లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇది. 8 వారాల గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొని ఛాంపియన్గా నిలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. జస్ప్రీత్ బుమ్రాకు పాలీ ఉమ్రీగర్ పురస్కారం. సో జస్ప్రీత్ బుమ్రాక్ అండి. సో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ అండి జస్ప్రీత్ బుమ్రాకి ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రీగర్ దిలీప్ సర్దేశాయ్ పురస్కారాలు లభించాయి. ముంబైలో జనవరి 12న జరిగిన భారత్ క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక అవార్డుల వేడుకలో బుమ్రా ఈ యొక్క అవార్డులని అందుకున్నారు. సో ఉమ్రీగర్ అవార్డు గురించి చూద్దాము. సో గత సీజన్లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్స్లో కనబర్చిన ఉత్తమ ప్రదర్శనను పాలీ ఉమ్రీగర్ అవార్డు ఇస్తారండి.
సో గత సీజన్లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శనకు గాను సో ఈ యొక్క పాలీ ఉమ్రీగర్ అవార్డుని ఇస్తారు. సో జస్దీప్ బుమ్రా వచ్చేసి మొత్తం 73 వికెట్లు తీయడం వలన ఆయనకి ఈ పాలీ ఉమ్రీగర్ అవార్డు అనేది లభించింది. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసాపత్రం, ట్రోఫీతో పాటు 15 లక్షల చెక్ అందజేయడం జరిగింది. ఇక దిలీప్ సర్దేశాయ్ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఇస్తారు. దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా ట్రోఫీ మరియు 2 లక్షల చెక్ దక్కించుకున్నారు. సో 2 అవార్డులు వచ్చాయండి, ఒకటి పాలీ ఉమ్రీగర్, ఇంకొకటి వచ్చేసి దిలీప్ సర్దేశాయ్ పురస్కారం. నెక్స్ట్ హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం. హైదరాబాద్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హునర్ హాట్ ప్రదర్శన అనేది ప్రారంభమైంది. సో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ యొక్క ప్రదర్శనని స్టార్ట్ చేశారు. సో ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ, పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం దేశమంతటా వర్తిస్తుందని, భారత్లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. డ్రోన్ల రిజిస్ట్రేషన్పై విమానయాన శాఖ ఆదేశాలు. సో దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020 జనవరి 31లోగా స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ జనవరి 13న తెలిపింది. సో నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకుని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ ఎయిర్క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ సైనిక దళ కమాండర్ కాసిం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఏంటి అంటే, డ్రోన్ ఆపరేటర్స్కి కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. సో డ్రోన్ ఆపరేటర్స్ కేంద్రం హెచ్చరికలు ఎందుకు జారీ చేసిందండి, ఇరాన్ సైనిక దళ కమాండర్ కాసిం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసింది. అందువలన సో ప్రతి ఒక్కరూ ఎవరెవరు డ్రోన్లు కలిగి ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమావేశమయ్యారండి. ఇటీవల హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించడం జరిగింది. సో ఈ భేటీ వివరాలను ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఏంటి అంటే, గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ మరణశిక్ష రద్దు. సో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్కి మరణశిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. సో ప్రత్యేక కోర్టు ఏర్పాటుని, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని సవాల్ చేస్తూ ముషరాఫ్ దాఖలు చేసిన పిటిషన్పై 13న లాహోర్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ఏంటి అంటే, ముషరాఫ్పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు అన్ని చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. సో 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషరాఫ్ కేసు నమోదు చేసింది. 6 ఏళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 2019 డిసెంబర్లో ముషరాఫ్కు మరణశిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పుని లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహమ్మద్ అమీర్ భట్టి ఈ యొక్క త్రిసభ్య ధర్మాసనం అనేది కొట్టివేసిందండి. సో ఇవాల్టి క్వశ్చన్ అండి, ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? ఇమ్రాన్ ఖాన్, ఆరిఫ్ అల్వీ, ముషరాఫ్. ఓకే, ఈ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్స్ బాక్స్లో మీ ఆన్సర్ రాయండి. ఈ ఆన్సర్ని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే,
ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు. సో ఇంకొకటి వచ్చేసి ఇది మన వాట్సాప్ నెంబర్ అండి. ఓకే, మన కరెంట్ అఫైర్స్ గురించి కానీ మన ఏదైనా అప్డేట్స్ గురించి కానీ మన ఛానల్ గురించి ఈ యొక్క నెంబర్కి మీరు మీ పేరు మీ ఊరు పంపిస్తే ఈ అప్డేట్స్ అనేది పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ తెలుగు. మీరు టెలిగ్రామ్లో ఈ ఒకటి సెర్చ్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ తెలుగు అని వచ్చేస్తుంది. మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు, అందులో కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇలా జనరల్ సైన్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు.